బ్రోకలీ బాదం సూప్ కి కావాల్సిన పదార్థాలు బ్రోకలీ ఒక కప్పు సెలరీ పావు కప్పు ఉల్లికారలు ఒక కప్పు ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి పార్సలీ తగినంత క్రీమ్ రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత బాదం కొద్దిగా సో బ్రోకలీ బాదం సూప్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసేస్తున్నాను చాలా కొంచెంగా వేసాను మరి అంతకన్నా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు ముందుగా కొన్ని బాదం వేసేసి మనం సాటే చేసుకుందాం సో ఒకవేళ బాదం వేసుకున్నా లేకపోతే కొన్ని సీడ్స్ ఉంటాయి కదా మనకి అంటే నువ్వుల లాంటివి కాని అవిసె గింజలు కాని సన్ఫ్లవర్ సీడ్స్ కాని గుమ్మడికాయ గింజలు కాని ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి సూప్స్ లో గ్రైండ్ చేస్తాం కదా అందుకని చాలా మంచి కన్సిస్టెన్సీ ఇస్తుంది సూప్ కి థిక్నెస్ ఇస్తుంది సో ఇవన్నీ కూడా కొంచెం హెల్దీ వే అన్నమాట సూప్ లో ఎప్పుడూ కూడా మనము కార్న్ స్టార్చ్ వేసి థిక్నెస్ పెంచేసి చేస్తూ ఉంటాము బట్ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరమే లేదు మనకి ఎన్నో రకాల ఈ ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది ఓకే సో బాదం కొంచెంగా వేగిపోయినాయి ఇప్పుడు బిర్యానీ ఆకు ఇలా తుంపి కొంచెంగా వేసేసాను తర్వాత ఉల్లికాడలు సెలరీ స్టిక్స్ చిన్నగా తరిగిసి వేసేసాను ఒక్కసారి కలిపేసుకుందాం ఓకే జస్ట్ ఆ పచ్చదనం లేకుండా మనము చేసుకున్నాము అంటే సరిపోతుంది ఒకసారి సాటే తర్వాత బ్రోకలీ వేసేసుకుందాము కొంచెంగా ఉప్పు సో ఒక్కసారి ఇలా మనము మిక్స్ చేసుకుని సాటే చేసుకున్నాము అంటే బాగుంటుంది కొంచెం మనము బ్రోకలీ వేసుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా పోసేసుకుని లైట్గా మనం ఉడికించేసుకుందాం ఆ పచ్చదనం లేకుండా ఉంది అంటే సరిపోతుంది అన్నమాట మూత పెట్టేసుకుందాము శీతాకాలంలో తోటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా సో వార్మ్ సూప్స్ అందరికీ కూడా బాగా ఇష్టం అందుకనే ప్లెయిన్గా కాకుండా హెల్దీగా ఎన్నో ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ మనం చక్కగా కడుపు నిండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం చక్కెర సూప్ సో చూసేద్దాం ఇప్పుడు బాగుంది సో మనకి ఇక్కడ బ్రోకలీ సెలరీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉడికిపోయినాయి అండ్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు కొంచెం చల్లారాలి కదా మనకి చల్లారాక కొంచెం మనము బ్లెండ్ చేసుకోవాలి కాబట్టి మనము వెయిట్ చేసేద్దాము తర్వాత చక్క ఒక సూప్ లాగా మనం ఒకసారి మళ్ళీ సాటే చేసేసుకున్నాము అంటే మనకి సూప్ రెడీ అయిపోతుంది కొంచెంసేపు మనకి చల్లారేంత వరకు వెయిట్ చేసేద్దాం ఓకే సో కొంచెంసేపు వెయిట్ చేసాం కదా మనకి ఎస్ సూప్ మిశ్రమం అంతా కూడా మనకి చల్లారిపోయింది ఇప్పుడు మనం ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ నేను తీసుకొచ్చేస్తాను ఓకే ఇప్పుడు మిశ్రమం అంతా కూడా మనం జార్లో వేసేసుకుందాం ఇందాక కొన్ని నీళ్లు పోసుకున్నాం కాబట్టి ఆ నీళ్లు సరిపోతే మనకి ఇదంతా కూడా మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి లేదు అంటే కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు మధ్యలో ఒకసారి చూసుకుని ఓకే సో ఇప్పుడు అంతా కూడా మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఓకే సో చక్కగా మనకి గ్రైండ్ అయిపోయింది చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది ఒక్కసారి మళ్ళీ మనం ఇది కొంచెం కుక్ చేసేసుకుందాము సో ప్యాన్లో కొంచెం మనము బటర్ వేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు లేదు అంటే కొంచెం మనకి కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు అనమాట అండ్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది
సో ఒక్కసారి కుక్ చేసుకుంటే మనకి సూప్ రెడీ అయిపోయినట్టే. ఎస్, పాన్ కూడా కొంచెం హీట్ ఎక్కింది. సో చాలా కొద్దిగా నూనె వేసేసుకుంటున్నాము. తర్వాత గ్రైండ్ చేసిన బ్రోకలీ బాదం మిశ్రమం వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అంటే కొంచెం సూప్ మనకి ఇంకా టేస్టీగా ఉండడానికి మనము గ్రైండ్ చేసేస్తాను మొత్తం కూడా. ఒక్కసారి కలిపేసుకుందాము. ఓకే, సో ఈ బ్రోకలీ మిశ్రమం అంతా కూడా కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీంట్లో కొన్ని నీళ్ళు పోసేసుకుని సూప్ కన్సిస్టెన్సీ తీసుకొచ్చేద్దాం. కొంచెం థిక్గానే ఉంచుతున్నాము, మరీ నీళ్ళగా కాకుండా. చూసారా థిక్నెస్ అంతా కూడా మనకి బ్రోకలీ వల్ల బాదం వల్ల చాలా చక్కగా ఉంది, మనకి సరిపోతుంది. ఎందుకంటే మనం కార్న్ స్టార్చ్ అది వేసుకోవట్లేదు కాబట్టి ఇంత కన్సిస్టెన్సీ వేసుకున్నా చాలు. దీంట్లో ఇందాక మనం చాలా కొంచెంగానే ఉప్పు వేసుకున్నాము, సో ఇప్పుడు సూప్కి సరిపడా ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది, చాలా కొంచెంగా. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఓకే, సో చూస్తున్నారు కదా సూప్ అంతా కూడా చాలా బాగా మరిగిపోయింది అండ్ ఇంకా దగ్గర పడింది కూడా. సో ఇంత థిక్నెస్ ఉంటే ఇంకా మనం కార్న్ స్టార్చ్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. సో చక్కగా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము సూప్ సర్వ్ చేసేసుకుందాము. వావ్, చాలా థిక్గా ఉంది. మనము బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా మంచి అరుమా కూడా వస్తుంది. ఓకే, సో దీనిపైన కొంచెంగా క్రీమ్ వేసుకుందాము. సో పార్స్లీ చాలా మంచి హర్బ్ అండ్ మనకి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది కాబట్టి ఒకవేళ పార్స్లీ లేకపోయినా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అండ్ మంచి ఫ్లేవర్ రావాలి మనకి సూప్లో అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషలీ థ్రోట్కి సంబంధించింది ఏదైతే కొంచెం ఆ ప్రాబ్లం ఉంటుందో అది కూడా పోయి బాగుంటుంది అన్నమాట మనం ఇలా సూప్ తాగుతున్నప్పుడు. ఓకే, చాలా చక్కటి సూప్, మంచి అరుమా, వామ్గా అండ్ హెల్దీ సూప్ అనమాట. ఇంత థిక్ సూప్ తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసాను. బ్రోకలీ బాదం సూప్కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, సెలరీ 1/2 కప్పు, ఉల్లికారలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పార్సలీ తగినంత, క్రీమ్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బాదం కొద్దిగా. బ్రోకలీ బాదం సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక బాదం, బిర్యానీ ఆకు, ఉల్లికాడలు, సెలరీ, బ్రోకలీ, కాస్త ఉప్పు వేసి వేగాక నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకుని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె, మిక్సీ పట్టుకున్న బ్రోకలీ మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు వేసి కాసేపు మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి క్రీమ్, పార్స్లీ వేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ బాదం సూప్ రెడీ.